పొలిటికల్ ల్యాబొరేటరీ సంస్థ ఎగ్జిట్ పోల్ సర్వేలో చూస్తే ఉత్తరప్రదేశ్ మెయిన్ అక్కడ భారతీయ జనతా పార్టీ 403 సీట్లకు గాను 285 సీట్లు గెలుచుకుంటుందని +5 సీట్లు ఇక్కడ అదే +5% ఓట్లు అలాగే సమాజ్వాదీ పార్టీ 105 ±5 ఇతరులు 13 స్థానాలు గెలుచుకుంటారని అంచనా వేసింది। అదే సందర్భంలో పంజాబ్ వచ్చేటప్పటికి 117 సీట్లకు గాను అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ की రెండు దాదాపు 24 ± సీట్లు వస్తాయి అనేటువంటిది। PLK की 38, కాంగ్రెస్ పార్టీకి 26, బీజేపీకి 8, శిరోమణి అకాలీదళకి 8, శిరోమణి అకాలీదళ్ సిర్సాకి 7, ఇతరులు 6 స్థానాలు గెలుచుకుంటారని అంచనా వేశారు। గోవాలో వచ్చేటప్పటికి 40 సీట్లకు గాను కాంగ్రెస్ పార్టీ 10, బీజేపీ 25, ఇతరులు 5 స్థానాలు గెలుచుకుంటారని అంచనా వేశారు। ఉత్తరాఖండ్ వచ్చేటప్పుడు బీజేపీ 43, कांग्रेस पार्टी 15, इतरलु 2 गेलुचुकुंटारनि। मणिपूर वच्चेटप्पटिकी 60 सीट्लकु गानु बीजेपी 34 +8, कांग्रेस पार्टी 15, इतरलु 3 स्थानालु गेलुचुकुंटारन्नटुवंटिदि वीళ్ళ అంచనా। 5 स्टेट्स एग्जिट पोल्स कु संबंधिंची उत्तराखंड ड्यू टू हाईएस्ट पोलिंग पर्सेंटेज इन पोलिंग वी मे सी ए इनक्यूबेंट एटमॉस्फियर एंड दिस मे इंडिकेट ए हेड टू हेड सिचुएशन बिटवीन कांग्रेस एंड बीजेपी आर देयर मे बी ए लैंडस्लाइड विक्टरी टू BJP. This is in the wake of ongoing turmoil around the nation. Seat 70 as per social media trends. BJP 35, Congress 35. ఇది ఉత్తరాఖండ్కి సంబంధించి మరొక లెక్క కూడా వీళ్ళు వేస్తున్నటువంటిది।